అందరికీ నమస్తే చూడండి ఈ యొక్క వీడియోలో ఈ అడిమి ప్రాంతంలో ఉన్న ఒక మంచి ఆకుని మీకైతే పరిచయం చేయబోతున్నానండి ఈ యొక్క ఆకుని మన ఆహారంగా తీసుకోవాలి మరి ఎలాగ తీసుకోవాలి మరి తీసుకుంటే దాని యొక్క ఉపయోగాలు ఏంటి ఆ ఆకు ఎలా ఉంటుంది దాని పేర్లు ఏంటి ఇదన్నీ కూడా ఈ యొక్క వీడియోలో నేనైతే చెప్పబోతున్నాను మరి ఎవరైనా మన ఛానల్ని మొట్టమొదటిసారి చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి యొక్క వీడియోని షేర్ చేయండి నేను నిత్యం కూడా ఇలాంటి అడవుల్లో ఇలాంటి అడవుల్లో అలాగే ప్రకృతిలో తిరుగుతూ అక్కడ నాకు కనిపిస్తున్న మొక్కలు చెట్లు వాటి యొక్క ఉపయోగాలు అలాగే ప్రకృతిలో ఉన్న కొత్త కొత్త విషయాలు అడవుల్లో ఉన్న మూలికలు వాటి యొక్క ఔషధాలు అవి మనకి ఎలా మేలు చేస్తాయి ఇవన్నీ కూడా నేను వీడియోస్ రూపంలో అందిస్తూ ఉంటానండి మరి గతంలో చాలా మంచి వీడియోస్ అయితే నేను అందించాను అలాగే ప్రస్తుతం కూడా అందిస్తున్నాను భవిష్యత్తులో కూడా అందిస్తాను మీకైతే ఈ ఛానల్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుందండి మీ మిత్రులకి చాలామందికి షేర్ చేయండి వారికి కూడా ఈ ఛానల్ చాలా ఉపయోగపడుతుంది మీ అన్ని సమస్యలకి జీవిత జాతక అలాగే మీ యొక్క అనారోగ్య సమస్యలన్నిటి కూడా మంచి పరిష్కార మార్గాలు నా యొక్క ఛానల్లో ఉంటాయి ఇదిగో చూడండి దీన్ని మీరు బాగా గమనించండి ఈ ఆకు కూడా అదే దీనికి చిన్న చిన్న ముళ్ళు ఉంటాయి అది ముళ్ళు ఇలా ఉంటాయి ఇంకొక దీని యొక్క ఆకులు ఇలా ఉంటాయి ఇది కూడా అదే బాగా గమనించండి ఆకును మీరు గుర్తుపట్టగలిగితే తర్వాత దీనికి పూర్తి వివరాలు అయితే నేను అందిస్తాను చూశారు కదా ఈ యొక్క ఆకు మరి దీనినే బలిజ ఆకు లేదంటే బలుసాకు అంటారు బలుసాకు లేదంటే ఆకు అంటారు దీనికి ఈ సెప్టెంబర్ మాసంలో మంచి కాయలు వస్తూ ఉంటాయి బలిజ కాయలు అంటారు బలుసు కాయలు అంటారు మరి సెప్టెంబర్ సెప్టెంబర్ మాసంలో మంచి కాయలు అయితే వస్తూ ఉంటాయి అవి ఇప్పుడే వస్తుంది అవి ఇప్పుడే వస్తుంది గుత్తులు గుత్తులు కాయలు కాస్తూ ఉంటాయండి మరి ఒక మాట మీరు వినే ఉంటారు బతుకుంటే బలుసాకు తినొచ్చు అని బతుకుంటే బలుసాకు తిని బతకొచ్చు అని మనకి చెప్తూ ఉంటారు మన పెద్దలు మరి ఆ బలుసాకు ఇదే బలిజాకు అని కూడా అంటారు మరి ఈ యొక్క ఆకుని ఎలా తినాలి అంటే ఆ సామెత అయితే ఆ మాట అయితే చెప్పారులే కానీ ఈ యొక్క ఆకు అనేది తినటానికి పనికిరాదు అంటే మనం డైరెక్ట్గా ఈ యొక్క ఆకుని మనం తీసుకోలేము అనమాట ఎందువల్లంటే ఇది కొంచెం వగర ఒగరగా అలా ఉంటుంది కొంచెం తినలేని తత్వంగా ఉంటుంది అనమాట కాబట్టి దీన్ని తీసుకోకూడదు అంటే డైరెక్ట్గా మనం తినలేమని మనకు చెప్తూ ఉంటారు మరి దీన్ని ఎలా తినాలి ఎలా ఉపయోగించుకోవాలంటే ఇప్పటికి కూడా గ్రామీణ ప్రాంతంలో అడవి ప్రాంతంలో ఉన్న గిరిజనులు ఎవరైతే ఉన్నారో దీన్ని ఆకుకూరగా తీసుకుంటూ ఉన్నారు మరి సాగు చేయని ఆకుకూరల్లో ఇది ఒక కూరగా చెప్పవచ్చు దీన్ని తీసుకునే విధానం ఎలా అంటే ఈ యొక్క బలు సాకు ఈ బలిచాకుని తీసుకోవాలి తీసుకున్న తర్వాత ఒక రెండు లేదా మూడు గుప్పెళ్ళు రెండు లేదా మూడు గుప్పెళ్ళని ఈ యొక్క ఆకుల్ని తీసుకొని ఒక గ్లాసు నీళ్ళల్లో వేసి బాగా ఉడకబెట్టాలి ఉడకబెట్టిన తర్వాత మనం గంజిలాగా ఏదైతే ఆ నీళ్లు ఉన్నాయో ఆ నీళ్ళ మొత్తాన్ని వడగట్టుకోవాలి వడగట్టుకున్న తర్వాత ఈ యొక్క బలిజ ఆకులో కారం అలాగే కొంచెం పసుపు అలాగే కొంచెం ఉప్పు అలాగే ఈ వెల్లుల్లిపాయని వెల్లుల్లిపాయని బాగా దంచి అందులో వేసి అంతా కూడా బాగా తిప్పేసి మరలా కొంతసేపు వేడి చేయాలి ఇప్పుడు దీనిని మనం ఆహారంలో తీసుకుంటూ ఉండాలి అంటే గిరిజన ప్రాంతాల్లో నేటి నేటికి కూడా ఇలాగే ఆకుకూరగా తీసుకొని తింటూ ఉంటారు అలాగే ఇది మంకా ఎలా మనం తీసుకోవచ్చు అంటే మనం కనుక పప్పులో కనుక మనం కరివేపాకులు కొన్ని వేసుకున్నట్టు లేదా పప్పులో కనుక మనం కొంచెం తోటకూర గోంగూర మనం ఎలా అయితే వేసుకుంటామో అలా కొంచెం వేసుకోవచ్చు లేదంటే ఎక్కువగా కూడా వేసుకోవచ్చు అంటే మొదటిసారి ఎవరైనా దీన్ని తినేవాళ్ళు ఉంటే దీన్ని ఫస్ట్ కొంచెం వేసుకొని దీని యొక్క రుచి చూడటం బెస్ట్ అనమాట కాబట్టి మీరు తినగలిగే యొక్క స్తోమతను బట్టి దీన్ని పప్పులో కానీ పెసరపప్పు కానీ కందిపప్పు కానీ అలాగే సాంబారు కానీ లేదంటే రసంలో కానీ దీన్ని వేసుకొని తింటూ ఉన్నట్లయితే చాలా చాలా బాగుంటుంది మరి ఇది తినడం వల్ల ఏంటి మనకు ఉపయోగం ఎలాంటి ఉపయోగం ఉంటుంది మరి బలుస కాయలు కానీ లేదంటే బలిజ ఈ యొక్క బలుసు ఆకు కానివ్వండి మనం తింటూ ఉన్నట్లయితే నోటికి సంబంధించిన సమస్యలు ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా తగ్గిపోతాయి అంటే పోత నోటి యొక్క పుండ్లు ఈ సమస్యలు ఏమైతే ఉన్నాయో వాళ్ళకి ఇది చాలా చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది అలాగే ఈ యొక్క మనం బలుసాకుని లేదా బలిజాకుని మనం తినడం ద్వారా మన చర్మం యొక్క రంగు అయితే మారుతుంది ముఖం పైన ఉండే మచ్చలు ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా తగ్గిపోతాయి ఇంకా కంటి సమస్యలకి కంటి చూపు బాగా మెరుగుపడుతుంది కంటి చూపు తక్కువగా ఉంది కంటి చూపు బలహీనంగా ఉంది అనుకునే వాళ్ళు దీన్ని మనం కనుక పప్పులో కానీ సాంబార్లు రసంలో కానీ వేసుకొని తింటూ ఉన్నట్లయితే కంటి చూపు కూడా బాగా మెరుగుపడుతుంది ఇంకా ఇది మనకి ఎలా మేలు చేస్తుంది అంటే చర్మ రోగాలకు సంబంధించి ఇది బాగా మేలు చేస్తుంది అలాగే ఈ కూరను కనుక మనం ప్రతిరోజు కూడా తీసుకోవచ్చు అంటే కొన్ని కూరలు ఏంటంటే ప్రతిరోజు తీసుకోకూడదు కానీ ఈ కూరని మనం ప్రతిరోజు కూడా గుప్పెడ మోతాదుగా మనం పప్పులో సాంబార్లో వేసుకొని తినొచ్చు ఇలా చేయడం ద్వారా ఏంటంటే పేగులకు సంబంధించిన సమస్యలు ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా తగ్గిపోతాయి అంటే పేగుల్లో ఉండే నులి పురుగులు కొంకె పురుగులు పాములు అంటారు ఈ సమస్యలు అన్నీ కూడా తగ్గిపోతూ ఉంటాయి ఇంకా జీర్ణశక్తి బాగా మెరుగుపడుతుంది అనమాట జీర్ణశక్తికి దీని మించిన ఆకు మనం ఏది లేదని చెప్పుకోవచ్చు ఈ ఆకును కనుక కూరగా వండుకొని తినడం అలవాటు చేసుకుంటే జీర్ణశక్తి బాగా మెరుగుపడుతుంది అజీర్తి సమస్యలు ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా తగ్గిపోతాయి అజీర్తి సమస్యలు ఇంకా కడుపులో మంట కడుపులో మంట సంబంధించిన సమస్యలు ఏమైతే ఉన్నాయో అవన్నిటికి కూడా ఇది చాలా బాగా మేలు చేస్తుంది కడుపులో మంట అలాగే పేగు పూత పేగు సమస్యలు అలాగే పేగుకు సంబంధించిన సర్వ సమస్యలకి ఇది బాగా బ్రహ్మాండంగా పనిచేస్తుంది అని చెప్పవచ్చు మనం ఈ యొక్క బలిజకాయలని తీసుకోవడం ద్వారా నీళ్ళ అంటే బలిజకాయలు కానివ్వండి బలుసాగ్ కానీ మనం కూరగా వండుకొని తినడం ద్వారా అధికంగా ఏదైతే విరోచనాల సమస్యతో బాధపడుతున్నారో విరోచనాలు తగ్గడం కోసం ఇది కూరన కనుక మనం తీసుకుంటూ ఉన్నట్లయితే విరోచనాలు అన్నీ కూడా తగ్గుతాయి అంటే జీర్ణశక్తి మెరుగుపడ్డప్పటికీ అధికంగా విరోచనలు అయ్యే వారికి ఇది చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది ఇంకా ఈ కూరని మనం తీసుకోవడం ద్వారా వ్యాధి నిరోధక శక్తి కూడా బాగా పెరుగుతుందండి అంటే జలుబు దగ్గు జ్వరాలు అయితే మనకి త్వరగా మన శరీరం పైన దాడి చేసే అవకాశం ఉండదు ఈ బలిజ కూరలో అంత పవర్ అయితే ఉంటుంది ఇమ్యూనిటీ పవర్కి సంబంధించి ఇది మనకి చాలా మేలు చేస్తూ ఉంది మరి దీన్ని ప్రతిరోజు కూడా పసిపిల్లల కానించి పండు వారి దాకా ప్రతి ఒక్కరు కూడా తీసుకోవచ్చు దీనివల్ల ఎలాంటి నష్టం ఇబ్బంది అయితే ఉండదు మనం ఎంత కావాలంటే అంత తినచ్చు కాకపోతే దీన్ని మనం ఒక అలవాటు ప్రకారంగా మనం ఎంత అయితే తినగలమో అంతే తీసుకోవాలి ఫస్ట్ టైం ఏదైనా వాడుతూ ఉన్నట్లయితే వాడేవాళ్ళు దీన్ని ఫస్ట్ తగు మోతాదు నుంచి తర్వాత ఎక్కువగా తీసుకోవడం అలవాటు అయితే చేసుకోండి ఇక చూడండి ఈ యొక్క వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా షేర్ చేయండి అందరికీ నమస్తే